నమస్త మిత్రులారా, గురుకులాలకు సంబంధించినటువంటి 9000 పోస్టులకు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది. దాంట్లో భాగంగా ఈ 9000 పోస్టులకు 266000 మంది దరఖాస్తు చేసుకోవడం అనేటువంటి జరిగింది. అదే రకంగా 4000కు సంబంధించినటువంటి టీజీటీ పోస్టులకు 100000 మంది అప్లై దరఖాస్తు చేసుకోవడం అనేటువంటి జరిగింది. అదే రకంగా బీటెక్ మరియు బీఈడి అభ్యర్థుల వినతిని పరిశీలించండి, గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. చూడండి, ఇంతకుముందు మనం వీడియోలో కూడా చెప్పాము, 2014కు సంబంధించినటువంటి ఎన్సీడీ రూల్ ప్రకారం తప్పకుండా ఛాన్స్ అయితే బీటెక్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మనం వీడియో చేశాము, చెప్పాము. కానీ ఈ గురుకుల బోర్డు అనేటువంటిది అప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ కలిశారు, కానీ అప్పుడు వినలేదు. కానీ ఇప్పుడు హైకోర్టు చెప్పడం అనేటువంటి జరిగింది. చూద్దాం ఏ రకంగా వాళ్ళు దరఖాస్తు అనేటువంటి చేసుకోవాలి, ఏ రకంగా ఉంటుంది అనేటువంటి ప్రాసెస్ అయితే వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటువంటిది నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ నాకు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే గురుకులకు అప్లై చేసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, చాలామంది ఆస్పిరెంట్స్ ఫీజు కట్టారు కానీ డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ అనేటువంటిది ట్రిప్ సొసైటీ చేయకపోవడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్ అప్లై కూడా చేసుకోలేకపోయారు. కాబట్టి డేట్ ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ఆవేదన అయితే చాలామంది ఆస్పిరెంట్స్కి అయితే ఉంది. గురుకులాలకు సంబంధించినటువంటి ఈ పోస్టుల్లో మొదటగా ఫీజు చెల్లించిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంతమంది ఫీజు చెల్లించారు కానీ దరఖాస్తు చేసుకోవడానికి సాంకేతిక ఇబ్బందుల వలన వాళ్ళు అప్లై చేసుకోకపోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి వాళ్ళకన్నా ఛాన్స్ అయితే తప్పకుండా ఇవ్వాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫీజు చెల్లించారు కాబట్టి వాళ్ళకు అవకాశం అనేటువంటిది 100% ఇవ్వాలి, ఇవ్వాల్సి వస్తుంది కూడా. ఇంతకుముందు 24 అవర్స్ అనేటువంటిది ఇచ్చారు వాళ్ళకు, తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనము ఇదైతే మరీ ఘోరము, మనందరికీ తెలుసు, ఇంతకుముందు వీడియో కూడా చేయడం అనేటువంటి జరిగింది. 2014 నిబంధనల ప్రకారము డిగ్రీ మరియు పీజీలో 50% మార్కులు ఉండాలి. అయితే టీజీటీ పోస్టులకు బీఎస్సీ బీఈడి మాత్రమే అర్హతగా పరిగణించారు. కాబట్టి ప్రస్తుత నోటిఫికేషన్ను రద్దు చేసి తాజాగా జారీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలి అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి 2021 డిసెంబర్లో ఇదే హైకోర్టు వెలువరించిన తీర్పులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల వినతి పత్రాన్ని 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించినటువంటి 15 రోజుల్లో పరిష్కరించాలని చెప్పడం అనేటువంటి జరిగింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి గురుకుల విద్యా సంస్థ నియామక బోర్డు నోటీసులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలాలు చేయాలని ఆదేశిస్తూ విచారణకు జూన్14 వరకు వాయిదా వేయడం అనేటువంటి జరిగింది. అసలుకి ఈ గురుకుల సొసైటీ అనేటువంటిది నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకుంటుంది. అరే, చాలామంది ఆస్పిరెంట్స్ 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారము అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళకు జీవో చూపించినా మేము మాకు తెలియదు, మాకు ఇది కాదు, మాకు అది కాదని రీజన్లు చెప్పారు. కాబట్టి కోర్టు చెప్తే కానీ వీళ్ళు ఏది చెయ్యరు. నిజంగా చెప్పాలంటే డేట్ ఎక్స్టెండ్ చేయడం వలన వీళ్ళకి వచ్చేటువంటి నష్టం కూడా ఏముందో అర్థం కావడం లేదు. ఫీ కట్టిన తర్వాత దరఖాస్తు ఎవరన్నా చేస్తారా? ఏ ఎగ్జామ్కు లేని రూల్స్ ఈ ఎగ్జామ్కు పెడతారు. కాబట్టి ఒకసారి మనము గురుకులకు సంబంధించినటువంటి డేట్ ఎక్స్టెండ్ చేయాలని తప్పకుండా డిమాండ్ చేద్దాము. అదే రకంగా దీనికి సంబంధించినటువంటి లోటుపాట్లను తప్పకుండా సవరించి అప్లై చేసుకోవడానికి ఆస్పిరెంట్స్కి అయితే మీరు తప్పకుండా అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే గురుకులకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో 100% పేపర్ 1కు సంబంధించినటువంటి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని గ్రామర్ టాపిక్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. వీలైతే తప్పకుండా చూడండి, 100% చదవండి. మనం చెప్పేటువంటి నోట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో మన గ్రూప్లో పంపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి 100% మీరందరూ సక్సెస్ సాధించాలని, మీ సక్సెస్లో శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.